తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు, భూలోకపు తండ్రి కన్నా గొప్పగా మనల్ని చూసుకొని ఆదరించి ప్రేమించి ప్రతి క్షణము మన ప్రక్కనే ఉండే తండ్రి. మనం చాలాసార్లు మన తండ్రి మన పక్కన ఉంటే బాగుందని ఆశపడతా ఉంటాం. ఐఎమ్ ష్యూర్ యుఎస్ లో మీరు మీ పేరెంట్స్ ఒకవేళ బ్యాక్ ఇన్ ఇండియా యూ వుడ్ మిస్ దెమ్ సో మచ్. సో భూలోకపు తండ్రులు దే కెన్ ఓన్లీ గో సో ఫార్, కొంతవరకే మనకి సహాయం చేయగలరు, మనతో ఉండగలరు, మనల్ని బలపరచగలరు, మనల్ని ధైర్యపరచగలరు. వి హ్యావ్ అ హెవెన్లీ ఫాదర్ హూ లుక్స్ ఆఫ్టర్ అస్ అండ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ అస్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా అని పాడు. మీకు వస్తే నాతో కలిసి పాడండి. Thank you.
God's own heart. Bible chaala mandi unnaru saints old testament lo new testament lo, but why is David so special? Enduku anta pratyekamaina sthanamu devudu Davidiki ichadu? Davidu yokka simhasanani taratarapulu sthapisthan annadu. Jesus was called as the son of David. Aini lokalo jeevichina kaalam meda ఎన్నో సంవత్సరాలు అయిపోయిన గతించినప్పటికీ దావీది లోకాన్ని విడిచిపెట్టి దావీది కుమారుడు నన్ను కరుణించాలని కేకలు వేశారు. సో జీసస్ ఫెల్ట్ యునో హీ వాంటెడ్ టు బి కాల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ డేవిడ్. ఎందుకు అంత ప్రత్యేకత అంటే దావీది ఒక ఆరాధికుడు అని, డేవిడ్ వాజ్ అ వర్షిపర్. దేర్ ఇస్ వన్ థింగ్ దట్ వీ ఆల్ మస్ట్ డిజైర్ టు బీ, వీ మస్ట్ డిజైర్ అండ్ వీ మస్ట్ హ్యావ్ అ ప్యాషన్ టు వర్షిప్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. అందరం ప్రీచ్ చేయలేమేమో, అందరం అన్ని చేయలేకపోవచ్చు. ఇక్కడ మంచి మ్యూజిక్ టీమ్, టాలెంటెడ్, గిఫ్టెడ్ యంగ్ పీపుల్ మనం చూస్తూ ఉంటే మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ జాయ్. ఎందుకంటే వరల్డ్ లో చాలా మంది తమ టాలెంట్ లోకం కొరకు వాడుతూ ఉన్నారు, బట్ హియర్ ఆల్ దీస్ యంగ్ పీపుల్ ఆర్ యూజింగ్ దే టాలెంట్స్ ఫర్ ద లార్డ్. మనం వాళ్ళలాగా మ్యూజిక్ వాయించలేకపోవచ్చు, ఒకవేళ ప్రీచ్ చేయలేకపోవచ్చు పాస్టర్ గారి లాగా, బట్ మన అందరం కూడా ఆరాధించగలం. అండ్ ఆరాధిస్తున్నప్పుడు మన వాయిస్, మన స్వరము మనకి సరిగమలు వచ్చా, అంత పిచ్ కరెక్ట్గా ట్యూన్లో స్కేల్లో పాడుతున్నామా, తాళం కరెక్ట్గా ఉందా, దేవుడు ఏం మార్క్స్ వేయరు, బట్ గాడ్ డెఫినెట్లీ లుక్స్ ఎట్ ఆ హార్ట్. ఆయన హృదయపూర్వకంగా ఆరాధించే వారి కొరకు దేవుడు చూస్తాడు. రోజులో మెన్ స్పీక్ 20,000 words అండ్ విమెన్ స్పీక్ 50,000 words అని, అంటే ఖచ్చితంగా మరి విమెన్ అంటే భర్తతో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, ఎక్కువ పనులే ఉంటాయి కదా మనకి. సో ఎన్ని మాటలు మనం మాట్లాడినా దేవుడితో మాట్లాడే కొన్ని మాటలే, కానీ ఒక పరలోక తండ్రి నా బిడ్డ నాతో ఇప్పుడు మాట్లాడతారని దేవుడు వెయిట్ చేస్తుంటారు, చూస్తూ ఉంటారు. సో టు నైట్ ఈ రెండు మాటలు అందరం కలిసి ఒకసారి పాడాలి అని నేను ఆశపడుతున్నాను. కెన్ వి ఆల్ సింగ్ టుగెదర్? తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. ఈ రాత్రి ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కావాలండి. మళ్ళీ ఎవరు నాకు అసలు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేదండి, నాకు ఏ అవసరం లేదండి, ఐఎమ్ ఆల్ సఫిషియంట్, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్ అనే వాళ్ళు ఎవరు లేరు. వి ఆల్ హ్యావ్ నీడ్స్, వి ఆల్ హ్యావ్ వాంట్స్, వి ఆల్ హ్యావ్ డిజైర్స్, మనకి చాలా ఉన్నాయి. కానీ ఈ రాత్రి ఒకటి చెప్తాం, నీవు ఉంటే చాలు అని చెప్తాం. కొన్నిసార్లు అనుకుంటాం ఐ కెన్ బీ హ్యాపీ ఓన్లీ వెన్ ఐ గెట్ అ గ్రీన్ కార్డ్, ఐ కెన్ బీ హ్యాపీ ఓన్లీ వెన్ ఐ గెట్ మ్యారీడ్, ఐ కెన్ బీ హ్యాపీ వెన్ ఐ హ్యావ్ ఎ చైల్డ్. సో మనం ఒక లిస్ట్ పెట్టుకుంటాం, అది వచ్చాక దెన్ ఐఎమ్ హ్యాపీ, దెన్ ఐఎమ్ కంటెంట్, దెన్ ఐఎమ్ సాటిస్ఫైడ్, దెన్ ఐఎమ్ యునో ఫుల్ ఆఫ్ జాయ్ అని కాదు. ఈ రాత్రి చెప్తాం, నీవు ఉంటే చాలు అంతే, ఇంకా నాకు ఏదో వచ్చాక, ఏదో పొందుకు, నాకు ఏదో అచీవ్ అయ్యాక ఐ డోంట్ ఫీల్ ఫుల్ అండ్ యునో కంటెంట్ దెన్, ఇప్పుడే చాలు ప్రభు అని చెప్తాం. నీవు ఉంటే చాలు అంటే అన్నీ వచ్చేస్తాయి కదండి. వెన్ వి సీ క్యాటరీస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు అస్. సో ఈ రెండు మాటలు అందరం కలిసి పాడదాం. తండ్రి దేవా నా సర్వం నీవై. Thank you.